దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన పనుల భారం, మనకున్న ప్రతి కష్టాల భారం, లేకపోతే మనకున్న ప్రతి ప్రభు ఆర్థిక భారం, మన భారాలన్నీ ఆయన మీద మనం వేస్తే మన ఉద్దేశాలన్నీ ఆయన సఫలపరుస్తాడు. మనం ఏం జరగాలని ఉద్దేశిస్తున్నామో ఆ ఉద్దేశాన్ని మన పట్ల మన మంచి దేవుడు సఫలపరుస్తాడు. కనుక మన పనుల భారం ఆయన మీద మనం వేద్దాం, ఆయన మీద ఉంచుదాం. ఆయన మీద ఉంచితే నిజంగా మన పూర్వీకులు వారి భారం, వారి పనుల భారం ఆయన మీద వేసి గొప్ప విజయాలు వారు చూచారు. మన బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే రాజులు, యెహోషాపాత్ అనే రాజు తనకొచ్చిన భయంకరమైన ఆ యుద్ధంలో ఆ భారాన్ని దేవుడి మీద వేశాడు. అయ్యా నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, అయ్యా ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటానికి నాకు శక్తి చాలదయ్యా అని దేవుని మీద భారం వేసేశాడు. నిన్నే నమ్ముకున్నానయ్యా అని. నిజంగా ఆయన విజయాన్ని, ఏమైతే ఆయన ఆలోచించాడో ఆ కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు, ఆయన ఆలోచన సఫలపరిచాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆసారాజు కూడా అలాగే. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు చాలామంది వారి భారంని, వారికి ఏది భారంగా ఉందో ఆ భారాలన్నీ దేవుడి మీద వేశారు. దేవుడు వారి కార్యాన్ని సఫలపరిచాడు. కనుక ఈ రోజున మీరేం ఉద్దేశిస్తున్నారో మీ ఉద్దేశం కూడా దేవుడు సఫలపరుస్తాడు. అయితే మనం వస్తే కాదు, మన పనుల భారం ఆయన మీద మనం వేద్దాం, ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తాడు. 37వ కీర్తనలో ఎలా ఉండి మన భారాన్ని ఆయన మీద వేయాలి? 37వ కీర్తన 3వ వచనం కానుండి పరిశీలిస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశముందు నివసించి సత్యము అనుసరించము, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే మాట ఉంది. దేవుడు మన కార్యం నెరవేర్చాలంటే మన మార్గాలు, మన భారాలు దేవునికి అప్పగించాలి అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. అప్పగించిన మనం ఎలా ఉండాలి? ఆయన మీద నమ్మకం ఉంచి మేలు చేయాలి. చేతనైనంత వరకు తోటి వ్యక్తులకు మనం మేలు చేయాలి. రెండోది ఏం చేయాలి? సత్యమును అనుసరించాలి. సత్యం అనుసరించడం అంటే మనం యథార్థంగా ఉండాలి, మాట మాట్లాడే విషయంలో సత్యంగా, ప్రవర్తించే విషయంలో సత్యంగా ప్రవర్తించాలి. ఇంకా యోహాను సువార్త 17:17లో యేసయ్య మాట అంటారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అంటారు. సత్యాన్ని అనుసరించడం అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. ఆ తర్వాత అంటాడు, దేవుణ్ణి బట్టి సంతోషించు. ఎంత మంచి దేవుడు నా దేవుడు, నేను ఆయన నమ్ముకున్నాను, ఖచ్చితంగా ఆయన నా కార్యాన్ని సఫలపరుస్తాడు, నా ఉద్దేశాలు సఫలపరుస్తాడు అని ఆయన్ని బట్టి సంతోషిస్తే అలాంటి సంతోషించే వారి హృదయ వాంఛను తీరుస్తాడు, వారి ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మనం మన భారం, అది మన పనుల భారం కానివ్వండి, మన వ్యాపార భారం కానివ్వండి, వడ్డీల భారం కానివ్వండి, అలాగే మనకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యల భారం కానివ్వండి, ఏ భారమైనా మనమైతే తట్టుకోలేము, మనమైతే వాటిని మోయలేము, జయించలేము. ఆ భారాలు దేవుని మీద వేసయ్యా, నా వల్ల కాదయ్యా, వీటన్నిటి విషయంలో మీరే నా దేవుడు అయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా అని దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని మీద భారం వేస్తే మన దేవుడు అంటున్నాడు, ఆయన నీ ఉద్దేశాలు సఫలపరుస్తాడు. అంటే మనం ఏం ఉద్దేశిస్తాం? ఈ భారం నుండి బయటపడితే చాలయ్యా, ఈ కష్టం నుండి బయటపడితే చాలయ్యా, ఈ వడ్డీల నుండి బయటపడితే చాలయ్యా, మీరు ఏమనుకుంటున్నారో
ఆ భారము నుండి మిమ్మల్ని బయటపెడతాడు, మీ ఉద్దేశాలన్నీ సఫలపరుస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మనందరం అలా వాగ్దానం వింటున్న ప్రకారం నెరవేరుద్దామంటారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారి ఉద్దేశాన్ని సఫలపరచండి. వారి ఆలోచన యావత్తూ నెరవేర్చి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.